हाय फ्रेंड्स, वेलकम टू कोम्मो श्रीकांत रियल एस्टेट यूट्यूब चैनल अंडी। मन की इप्पुडु कोंडापूर्लो 100 फीट रोड की सेकंड विड्त अन्न ఒక 100 मीटर रेडियस लो 3 BHK ఫ్లాట్స్ అయితే సేల్ కు వచ్చాయండి। మనకు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అండి ఫ్లాట్స్। అండ్ ఇక్కడ మీరు పిల్లర్స్ డిజైన్ కూడా చూడొచ్చండి। అండ్ మనకు GHMC అండ్ TS రేరా అప్రూవ్డ్ అండి। టోటల్ గా మీరు సెట్ బ్యాక్స్ అయితే చూడొచ్చు। GHMC అండ్ TS రేరా అప్రూవ్డ్, 80% లోన్ అవైలబిలిటీ అయితే ఉంటుందండి। లోన్ అవైలబిలిటీ మనకి 80% ఇస్తారు। అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి 30 ఫీట్ CC రోడ్ అండి, చూడొచ్చు మీరు 30 ఫీట్ CC రోడ్ అన్నమాట ఫ్రంట్. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇది మనకి సెట్ బ్యాక్ అండి, ఫ్రంట్ సైడ్ అండ్ నాలుగు వైపులా కూడా సెట్ బ్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారండి, చూడొచ్చు మీరు ఇక్కడ. అండ్ వెరీ స్పేసియస్ అండి, మనకు వచ్చేసి టోటల్ మనకి 5 ఫ్లోర్స్ అండి, 5 ఫ్లోర్స్, ఈచ్ ఫ్లోర్ వచ్చేసి మనకి 2 ఫ్లాట్స్ అన్నమాట, టోటల్గా 10 ఫ్లాట్స్ అయితే ఇచ్చారు. అండ్ చూడొచ్చండి పవర్ బ్యాక్ అప్ ఇచ్చారండి. అక్కడ మనకి అమెనిటీస్ వచ్చేసి బోర్ వాటర్, మంజీర వాటర్, లిఫ్ట్, కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ మనకి అమెనిటీస్ అయితే ఇస్తున్నారండి. అమెనిటీస్ కాస్ట్ వచ్చేసి మనకి 3 లాక్స్ అండి, 3 లాక్స్ అమెనిటీస్ కాస్ట్ ఇచ్చారు. అండ్ మనకి లిఫ్ట్ వచ్చేసి మనకి ఓపెన్ డోర్స్ లిఫ్ట్ అండి, ఆటోమేటిక్ క్లోజ్ అండ్ ఆటోమేటిక్ ఓపెన్ లిఫ్ట్ అండి. అండ్ ఇక్కడ మనకి సోలార్ ఫెన్సింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి, చూడొచ్చు. అండ్ మనకి లిఫ్ట్ అయితే చూడొచ్చండి, ఆటోమేటిక్ డోర్స్ ఓపెనింగ్ లిఫ్ట్. అండ్ లిఫ్ట్ ఇన్ సైడ్ కూడా చాలా బాగుందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రంట్ వచ్చేసి స్టెప్స్ అండి. అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ లిఫ్ట్ అయితే ఇలా ఉంటుంది. సరే, మన ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఒకసారి చూద్దామండి. ఫ్రెండ్స్, ఒకసారి మనం ఫ్లాట్లోకి అయితే చూద్దామండి, ఫ్లాట్లో ఎంటర్ అయితే చూద్దాం. మన స్టెప్స్ వచ్చేసి 3 to 4 ఫీట్ స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కారిడార్ 7 to 8 ఫీట్ కారిడార్ ప్రొవైడ్ చేశారండి. మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే చూద్దామండి ఫస్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ డోర్ అండి, మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఎలా పాస్వర్డ్ లాక్ సిస్టమ్ అండి, పాస్వర్డ్ లాక్ సిస్టమ్ మనం ఎలా అంటే ఎలుగుతుంది, ఎలుగు మనం పెట్టుకున్న నెంబర్లో కొడితే సరిపోతుందండి, డోర్ ఓపెన్ అవుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇది హాల్ అండి, హాల్ అయితే చాలా స్పేసియస్గా ఉందండి. మనకు వచ్చేసి 60x95 SFT ఈస్ట్ ఫేసింగ్, ఆల్కమ్ డైనింగ్ ఏరియా అండి. అండ్ ఇక్కడ మనకి ఇది హాల్ అండి, ఇది ఇక్కడ హాల్ అండి. అండ్ వచ్చేసి మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ రోడ్ సైడ్ బాల్కనీ అండి, 2 బాల్కనీస్ వచ్చాయండి, మీకు చూపిస్తాను వీడియోలో. అండ్ ఇక్కడ ఇది రోడ్ సైడ్ బాల్కనీ అండి. మనకి ఫ్రంట్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి, 30 ఫీట్ CC రోడ్డు ఫ్రంట్ వచ్చేసి. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కూడా మనకి బాల్కనీ అండ్ UPVC డోర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారండి. ఆల్కెన్ వేకా కంపెనీ నుంచి మనకి UPVC డోర్స్ అయితే, స్లైడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. GHMC అండ్ రేరా అప్రూవ్డ్ అండి, చూడొచ్చు మీరు ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇది హ్యాండ్ వాషింగ్ ఏరియా అండి, హ్యాండ్ వాషింగ్ సింక్ వస్తుంది, కిచెన్ అండి. రెండు బాల్కనీలు అండ్ ఒక వాష్ ఏరియా అయితే ఉంటుంది, కిచెన్. అండ్ ఇక్కడ కిచెన్ దగ్గర కూడా మనకి వాష్ ఏరియా అండి, వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. 3rd ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ అండి, అండ్ వెస్ట్ ఫేసింగ్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ టోటల్గా మనకి 10 ఫ్లాట్స్లో 3 ఫ్లాట్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయండి, వచ్చేసి 2 ఈస్ట్, 1 వెస్ట్. మనకి మెయిన్ రోడ్డు 100 ఫీట్ రోడ్డు, మన హైటెన్షన్ లైన్ తర్వాత మనకి అపర్ణ మరియు మైహో మంగళ 100 ఫీట్ రోడ్ నుంచి జస్ట్ 100 మీటర్స్ ఉంటుందండి లోపలికి, 100 to 200 మీటర్స్ ఉంటుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము, మైహో మంగళ 100 ఫీట్ రోడ్ నుంచి రాఘవేంద్ర కాలనీ ఆపోజిట్ రోడ్లో మనకి టువర్డ్స్ అపర్ణకి వెళ్తుంటే ఒక అక్కడ 100 ఫీట్ రోడ్ నుంచి మనకు ఒక 100 to 200 మీటర్ రేడియస్ ఉంటుందండి. అండ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ అండి.
मास्टर बेडरूम अटैच्ड वाशरूम किचन चूसा वाशर चूसा अंड इकडे मन की चिल्ड्रन्स बेडरूम अंडी चिल्ड्रन्स कानिवंडी गेस्ट कानिवंडी अटैच्ड वाशरूम उंदंडी मन की फ्रेंड्स इदी ईस्ट फेसिंग अंडी अंड मीकु वेस्ट फेसिंग कूडा सेपरेट वीडियो अयिते प्रोवाइड पेडतानंडी మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మనకి ఇక్కడ లోపల కూడా కొంచెం వెస్ట్ ఫేసింగ్ కూడా ఇస్తానండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ గెస్ట్ బెడ్రూమ్ కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అటాచ్డ్ వాష్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ మూడు బెడ్రూమ్లు కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇది సెకండ్ బాల్కనీ చిల్డ్రన్స్ అయితే మనకి ఇక్కడ బాల్కనీ అయితే ఇచ్చారండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గర మనకి బాల్కనీ ఇచ్చారనమాట చూడవచ్చు మీరు సెట్ బ్యాక్స్ అయితే చూడవచ్చు అండి అవతల బిల్డింగ్కి మన బిల్డింగ్కి కూడా సెట్ బ్యాక్స్ అయితే ఉన్నాయండి థర్డ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉందండి అదేవిధంగా వెస్ట్ ఫేసింగ్ కూడా అవైలబుల్ ఉంది వెస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ రెండు ఫ్లాట్లు వెస్ట్ ఫేసింగ్ ఒక ఫ్లాట్ అవైలబుల్గా ఉందండి చూడవచ్చు ఫ్రెండ్స్ కొండాపూర్ మెయిన్ సెంటర్ అండి ప్రైమ్ లొకేషన్ హాల్లో మనకి ఇక్కడ వాల్ అయితే ఇచ్చారండి ఈ వాల్ మనకు కావాలనుకుంటే ఉంచుకోవచ్చండి లేదంటే దీన్ని డిస్మాండిల్ చేసేస్తే హాల్ ఇంకా స్పేసియస్గా అయితే వస్తుంది డిస్మాండిల్ చేసే అంత ఐడియా మనకు రావాలి ఫస్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఆ డిస్మాండిల్ చేసేసుకుంటే జస్ట్ ఈ వాల్ అనేది డిస్మాండిల్ చేసుకుంటే మనకి ఇక్కడ హాల్ అనేది ఒకేలాగా ఉంటుందన్నమాట ఈ గ్యాప్ అనేది రాదనమాట లేదు ప్రైవసీగా ఉంది మంచిగా ఉంచుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి ఎలా వచ్చి ఎలా అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ మీకు వెస్ట్ ఫేసింగ్ వీడియో కూడా నేను నెక్స్ట్ ప్రొవైడ్ చేస్తానండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డీటెయిల్స్ మీకు ఫస్ట్ టైం మన ఎవరైనా ప్రాపర్టీ సేల్ చేసుకుంటే త్రూ మా ఛానల్ ద్వారా సేల్ చేర్చండి అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్